హాయ్, వెల్కమ్ టు విహానా కెనియా బ్లాగ్స్. నేను మీజయ. ఈరోజు మనం కెనియాలోని జిరాఫీ సెంటర్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ జిరాఫీ సెంటర్ అనేది మనకి నైరోబి సిటీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జిరాఫీ సెంటర్ అనేది ఇక్కడ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్, వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి జిరాఫీ సెంటర్ అనేది షో చేస్తుంది. మనం ఇక్కడికి రావాలి అంటే ఎలా అనుకుంటే, ఇక్కడ మనకి జంగిల్ సఫారీ ట్రక్స్ ఉంటాయి, వాటిలో రావచ్చు. మట్టతో కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇవి కనిపించేవి జంగిల్ సఫారీ ట్రక్స్. ఇప్పుడు మనం జిరాఫీ సెంటర్కి వచ్చేసాం అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో గేట్ ఉంటుంది, మెయిన్ జిరాఫీ సెంటర్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఈ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది అన్నమాట. కౌంటర్ అనే టికెట్ అనేది లోకల్ సిటిజన్స్కి అయితే 400 షీలింగ్స్ ఉంటుంది, 400 కెనియన్ షీలింగ్స్ ఉంటుంది. అదే ఫారినర్స్కి అయితే 1500 కెనియన్ షీలింగ్స్ ఉంటుంది అన్నమాట. ఈ టికెట్తో పాటు మనకి ఈ కొబ్బరి చెప్పులో కొన్ని జిరాఫీకి ఫీడ్ చేయడానికి ఇస్తారనమాట. ఈ ఫీడ్ ఇవి కొబ్బరి చెప్పలో ఉన్న ఫీడింగ్ తీసుకుని వెళ్ళి మనం అక్కడ ఉన్న జిరాఫీలకి ఫీడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇలాగ వెళ్ళంగానే మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ జిరాఫీస్ కనిపించేస్తాయన్నమాట. చాలా జిరాఫీస్ ఉంటాయన్నమాట. ఇక్కడ పర్టికులర్గా వీళ్ళు మనకు చెప్పడం అంటే 3 రకాల జిరాఫీలు ఉన్నాయంట ఇక్కడ. ఒకటి మసాయి జిరాఫీ అంట, ఈ కనిపించేదే మసాయి జిరాఫీ అనమాట. చాక్లెటెడ్ జిరాఫీ ఉంటుంది, తర్వాత రోజ్ చైల్డ్ జిరాఫీ ఉంటుంది. 3 రకాల జిరాఫీస్ ఇక్కడ ఉంటాయని చెప్పారు. ఇవి కనిపించే చిన్న చిన్న జిరాఫీస్ అనమాట. అసలు ఈ జిరాఫీ సెంటర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటబ్బా అని అడిగాను నేను. అసలు ఈ జిరాఫీ సెంటర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఒక రకమైన రోజ్ చైల్డ్ అన్న జిరాఫీ అంతరించిపోయే స్థితి, అంటే నెంబర్స్ తక్కువ ఉన్నాయట ఇక్కడ. ఆ నెంబర్స్ని ఇంక్రీజ్ చేసి వాటి జనరేషన్ ఎక్కువ చేయడానికి అని చెప్పేసి ఈ సెంటర్ అనేది మనకి స్టార్ట్ చేసి జిరాఫీ సెంటర్ అనేది ఫస్ట్ 2 జిరాఫీలతో స్టార్ట్ చేశారట 1979లో. ఆ స్టార్ట్ చేసిన ఆయన జోక్ అనమాట. ఈయన స్టార్ట్ చేసిన తన ఓన్ ప్రాపర్టీ లంగటలో, ఓన్ ప్రాపర్టీలో స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేసినప్పుడు జిరాఫీ ఈయన ఇక్కడ చెప్తున్నారనమాట ఎలా ఫీడ్ చేయాలి జిరాఫీ అనేది. ఈ టోపీ పెట్టుకున్న వాళ్ళంతా ఇక్కడ స్టాఫ్ అనమాట. ఈ జిరాఫీ సెంటర్ని స్టార్ట్ చేసినప్పుడు మనకి చిన్నగా స్టార్ట్ చేశారట. తర్వాత ఇంకా స్కూల్ పిల్లల కోసం వీటికి స్టార్ట్ చేశారు. తర్వాత 1983లో ఈ జిరాఫీ విజిటర్ సెంటర్ కింద టూరిస్టుల కోసం అనేది స్టార్ చేశారట. అప్పటి నుంచి 1983 నుంచి స్కూల్ చిల్డ్రన్స్, టూరిస్టులకి, లోకల్ అంతా విజిట్ చేయడానికి స్టార్ట్ చేశారనమాట. నేను ఇక్కడ కనుక్కుంటే ఒక జిరాఫీ వచ్చేసి 8 ఏళ్ళు బతుకుద్దని నేను కనుక్కున్నాను. ఒక జిరాఫీ వచ్చేసి నార్మల్గా 30 ఏళ్ళు బతుకుతుందంట. అది ఇలాగా మనుషుల సంరక్షణలో ఉండి చక్కగా కేర్ తీసుకుంటే మాత్రం 30 ఏళ్ళు బతుకుతుందంటే. ఈ కనిపించే ఆయన ఇక్కడ ఆర్గనైజర్ అనమాట. వీటిని ఆర్గనైజ్ చేస్తున్నారు, వీటిని పక్కకు వెళ్ళకుండా. ఎందుకంటే ఇది ఉదయం జిరాఫీ సెంటర్ అనేది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఓపెన్గానే ఉంటుంది. అలాంటప్పుడు టూరిస్ట్ విజిటర్స్ వస్తూనే ఉంటారనమాట, వీటికి ఫీడ్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు వీటిని ఇక్కడ ఉంచాలి, అవి వెళ్ళిపోతే ప్రాబ్లం కాబట్టి ఇక్కడ ఒక ఆర్గనైజర్ ఉంటారనమాట. అడవుల్లో పెరిగే అయితే మోస్ట్లీ వాటర్ కోసం, ఆహారం దొరక్క, ఇవి కొన్ని కొన్ని కనివార కారణాల వల్ల అవి 15 ఏళ్ళుగా చనిపోతాయంట. కానీ ఇలా ఇవి మాత్రం 30 ఏళ్ళు వరకు జీవిస్తాయంట. ఇలా మానవుల సంరక్షణలో ఉండి వీటికి ప్రాపర్ అన్నీ మనం సప్లై చేస్తే ఇవి 30 ఏళ్ళు వరకు బతుకుతాయంట. జిరాఫీని చూసి నాకు డౌట్ వచ్చింది, ఇది అసలు ఎంత హైట్ ఉంటుందని నేను ఇక్కడ అడిగాను. సామాన్యంగా ఒక పెద్ద జిరాఫీ, మేల్ జిరాఫీ వచ్చేసి, మగ జిరాఫీ వచ్చేసి 18 అడుగుల వరకు ఉంటుందంట. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒకటి మధ్యలో కనిపిస్తుంది కదా, అది 18 అడుగులంట. దాని పేరు కూడా చెప్పారు ఎడ్ అంట. అప్పుడే పుట్టిన చిన్న జిరాఫీ పిల్ల 1 అడుగుల హైట్ ఉంటుందంట, పొడవు ఉంటుందంట. ఈ ఆడ జిరాఫీ వచ్చేసి 14 అడుగుల వరకు పొడవు ఉంటుందని చెప్పారనమాట. ఈ జిరాఫీ సెంటర్కి ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఎక్కువైతే టూరిస్టులు వస్తుంటారు. మామూలు టైంలో కూడా కెన్యాని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టులోనే వస్తారనమాట. ఎందుకంటే టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్స్లో ఇది ఒకటి అనమాట. ఇక్కడ జిరాఫీ డైరెక్ట్ జిరాఫీలను ఇంకా దగ్గర నుంచి చూడడానికి ఇక్కడ జిరాఫీ మేనర్ ఒకటి ఉంటుందన్నమాట. స్టే చేయడానికి ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు స్టే చేయడానికి అక్కడ నుంచి అయితే ఇంకా దగ్గర నుంచి కూడా చూడొచ్చు. ఇవిగో ఇక్కడ ఉన్న 3 టైప్స్ ఆఫ్ జిరాఫీస్ అనమాట. రెటిక్యులేటెడ్ జిరాఫీ, మసాయి జిరాఫీ, రోజ్ చైల్డ్ జిరాఫీ అనే 3 జిరాఫీస్ ఉన్నాయంట ఇక్కడ. అవి ఏ ఏ ప్లేస్లో ఉంటాయి కూడా ఇక్కడ ఈ ఫొటోస్లో మెన్షన్ చేశారనమాట. ఇది జిరాఫీ వ్యూ అనమాట. ఇంకా జనం వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు టైమింగ్స్కి. ఇది బయటకు రాగానే మనకు కాఫీ సెంటర్, కాఫీ షాప్ కనిపిస్తుందంట. కాఫీ షాప్ కాఫీ తాగుదాం అనుకున్నాం కానీ ఇక్కడ అన్ని బీఫ్ ఈ లిస్ట్లో ఇంకా బీఫ్ అవన్నీ మెనూలో చూసి ఇంకా మేము డ్రాప్ అయిపోయాం. పక్కనే జిరాఫీ షాపింగ్ ఉందనమాట. ఇంక వెంటనే షాపింగ్లో వెళ్ళాం ఏమున్నాయి చూద్దామని.
ఈ వెళ్ళి చూడంగానే ఇక్కడ మనకైతే జిరాఫీ బొమ్మలు, చెక్క బొమ్మలు, డెకరేషన్ బొమ్మలు, వాలెట్స్, షాల్స్, డైనింగ్ టేబుల్ డెకరేషన్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. మనం ఎప్పుడైనా ఇక్కడికి కెన్యా టూర్ కోసం వచ్చినప్పుడు, మనం ఇండియాలో వెళ్ళి తిరిగి వాళ్ళకి ఏ విధమైన గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఇవి చూస్తే టక్కన మనకి బాగుంటాయి అన్నమాట. వాళ్ళకి మళ్ళీ గుర్తు కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ షాప్, ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఈ షర్ట్స్ మెయిన్ అట్రాక్షన్ అన్నమాట ఇక్కడ. ఈ షర్ట్స్ తీసుకుని ఇస్తే మనం ఇచ్చిన గిఫ్ట్ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఇవి డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ షాల్స్. ఇవన్నీ చెక్క బొమ్మలు అన్నమాట. డెకరేషన్ ఐటమ్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి గరిటలు, స్పూన్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.